అలానే మెగా ఫ్యామిలీ అందరితో కూడా మీకు ఒక మంచి స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంది. ఏంటి అసలు ఈ మెగా అభిమానం అన్నది ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? నాకు తెలిసి ఊహ తెలిసినప్పటి నుంచి నేను చిరంజీవి గారి అభిమాని. నాకు ఇంకా చిన్నప్పుడు అంటే ఇంకా ఎంటర్టైన్మెంట్ అంటే చిరంజీవి గారు ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం. చిరంజీవి గారు అండి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చిరంజీవి గారికి పెద్ద అభిమాని. ఇంకా స్కూల్లో అయినా అప్పుడైనా సరే చిన్నప్పుడు అడుగుతుంటారు కదా మీ నాన్నగారు ఎరా నువ్వు ఎవరి సినిమాలు చూస్తారంటే అప్పుడు మనకు నేను చిరంజీవి గారు అభిమాని, చిరంజీవి ఆమె చిరంజీవి ఫ్యాన్, సీనిగాడు చిరంజీవి ఫ్యాన్ అని చెప్పి చెప్పడం అనేది ఒక ఇది. అప్పట్లో చిన్నప్పటి నుంచి నాకు చిరంజీవి గారన్నా చాలా అభిమానం. సార్ పవన్ కళ్యాణ్ గారితో కావచ్చు, చిరంజీవి గారితో కావచ్చు, ఇలానే అల్లు అర్జున్ గారితో మీకు ఎలా అయితే ఇన్స్టెంట్స్ కొన్ని మీరు షేర్ చేసుకున్నారో, సో అలా వాళ్ళ గ్రేట్నెస్ని తెలిపే ఇన్స్టెంట్స్ ఏమన్నా మాతో షేర్ చేసుకోగలుగుతారా ఒక రెండు మూడు? దే ఆర్ వెరీ గ్రేట్ పర్సన్. నేనే కాదు, ఇండస్ట్రీలో చాలామంది చాలాసార్లు చెప్పారు. అంటే ఒక ఫ్యామిలీగా ఇంతమంది స్టార్స్ ఉండటం అనేది చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బన్నీ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, అలా ఇప్పుడు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, శిరీష్ ఇంతమంది ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి ఎవరి స్థాయిలో వాళ్ళు ఒక హీరోలుగా నిలబడి ఎవరికంటూ ఒక మార్కెట్ని క్రియేట్ చేసుకుని ఉండటం అనేది ఒక సాధారణ విషయం కాదు. ఎక్కడన్నా ఫ్యామిలీలో ఒకళ్ళు ఉంటారు, ఇద్దరు ఉంటారు స్టార్లు, లేకపోతే ఒక జనరేషన్లో స్టార్ ఉంటారు, రెండో జనరేషన్లో. కానీ ఒకటేసారి ఇంతమంది, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి సినిమాలు ఆపారు, కానీ ఒకేసారి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, చరణ్ గారు, బన్నీ గారు నలుగురు సినిమాలు ఒకే సీజన్లో ఒకే రకంగా ఆడుతున్న రోజులు ఉన్నాయి. సో అది అనేది ఒక క్రేజ్ అనేది ఇక. అంటే సార్ నేనన్నా ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తిని ఫస్ట్ మనం అభిమానిస్తాం ఫస్ట్, ఆ తర్వాత వాళ్ళకి మన మధ్య జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కావచ్చు, కొన్ని సంఘటనల ద్వారా మనం ఆరాధించడం మొదలు పెడతాం, అభిమానం నుంచి ఆరాధించడం మొదలు పెడతాం. సో అలా మీకేమైనా జరిగాయా అని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారితో కావచ్చు, చిరంజీవి గారితో కావచ్చు, మీరు అభిమానించే స్టేజ్ నుంచి అసలు ఆ జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల మీరు ఆరాధించడం మొదలు పెట్టారు? చిరంజీవి గారిని ఫస్ట్ నాకు కలవడానికి భయంగా ఉండేది. ఒకసారి బన్నీ గారు ఏంటంటే వాళ్ళ ఇంటికి చిరంజీవి గారు వచ్చినప్పుడు చిక్బాబా ఇంటికి వచ్చారు రా అని చెప్పి కలవడానికి, నాకేమన్నా అప్పు అన్ని రోజుల నుంచి నేను ఆరాధిస్తున్న వ్యక్తి కలిసి ఏం మాట్లాడాలి తెలియదు. ఆయనకప్పుడే చిరంజీవి గారు నా గురించి చాలామంది చెప్పారు, మీకు ఏలూరు నుంచి ఒక మంచి అభిమానం ఉన్నాడు, మీకు ఫ్యాన్ సైట్లన్నీ రన్ చేసే వ్యక్తి. అప్పుడు చిరంజీవి గారు సీను నువ్వేనా, నీ గురించి చాలామంది చెప్పారయ్యా, ఎందుకు ఎప్పుడు రాలేదు అని. నాకు భయం అండి కొంచెం, ఎలా ఇదండి అంటే అప్పుడు ఆయన అన్నారు కొబ్బరికాయ అనేది పైకి షెల్ గట్టిగా ఉంటుంది, ఒకసారి అది బ్రేక్ చేస్తే ఆ స్వీట్నెస్ ఎంజాయ్ చేయొచ్చు, మన ఇద్దరికి షెల్ బ్రేక్ అయిపోయింది అయ్యా, నువ్వు ఎప్పుడైనా ఇది అవ్వచ్చు, సో ఎప్పుడు అలా ఇది ఉండకు, నా దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు అని చెప్పారు. సో ఆయన చెప్పినప్పుడు ఫస్ట్ పరిచయం అది నాకు బాగా ఇదైంది. అలాగే కళ్యాణ్ గారితో ఆయన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒకటి పెట్టారు రాజకీయాల్లో రాకముందు సినిమాల్లో ఉండగానే. సో ఆ సంస్థ పెట్టినప్పుడు ఆయనతో రెగ్యులర్ ట్రావెలింగ్ ఉండేది. ఆయన అంటే షేర్ చేసుకునే ఆయన ఎప్పుడు సినిమాల్లో ఉన్నప్పటికీ ఆయన సమాజం గురించి ఏదైనా చేయాలి, ఆయన ఎప్పుడన్నా పేపర్ చదువుతుండేవాళ్ళు, పేపర్లో చదువుతుండే ఏదన్నా ఎవరికన్నా అన్యాయం జరిగింది అది అంటే ఆయన ఏదో ఆవేశపడతాడు లోపల, ఏం చేయలేకపోతున్నానని ఏదో చేయాలని ఉంటుంది, నేను సినిమా హీరోగా ఎంతవరకు చేయగలను ఏంటని అప్పటి నుంచి ఓ తపన అది డిస్కస్ చేస్తుండేవాళ్ళు. అంటే వాళ్ళకున్న సామాజిక బాధ్యత చిరంజీవి గారికి బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, ఇలాగా హీరోలుగా వాళ్ళు తీసుకోవడమే కాదు జనం నుంచి జనానికి ఏదో తిరిగి ఇవ్వాలి అనే సామాజిక బాధ్యత వాళ్ళ దగ్గర నుంచి నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. సో అది చాలా తక్కువ మందికి ఉంటుంది అలాగే, సో అది వాళ్ళ దగ్గర నుంచి చూసి నేను చాలా బాగా ఇన్స్పైర్ అయ్యాను. ఈ ట్విట్టర్లో వార్స్ కావచ్చు, ఇంక వేరే సోషల్ మీడియాలో ఏమన్నా వార్స్ కావచ్చు, అంటే యాంటీగా ఏమన్నా మాట్లాడితే మెగా ఫ్యామిలీకి, అది అసలు మీ అసలు కామెంట్స్ అలా మీరు ఫ్లో వెళ్ళిపోతూనే ఉంటుంది, మీ దగ్గర నుంచి అందరినీ సమాధాన పరిచేదాకా అది అంత ఓపిక ఎలా వస్తుంది? అంటే జనరల్గా మనం ఎవరన్నా అఫెండ్ చేసినప్పుడు మనం డిఫెండ్ చేసుకుంటూ ఉంటాం కదా మనల్ని అఫెండ్ చేసి. సో నాకు తెలిసి నేను అభిమానించే వ్యక్తుల్ని ఎవరైనా ఉందంటే నాకు కోపం వస్తుంది. సో అది
లాజిక్ ప్రకారం వాదిస్తాను. వాదించి ఎందుకు, ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా ఒక ఇన్సిడెంట్ని బట్టో ఒక ఏదో దీన్ని బట్టో ఒక వ్యక్తిని జడ్జ్ చేయలేం. సో అందుకంటే అందుకే చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరన్నా ఏమన్నా ఓ ట్విట్టర్లో కానీ ఓ టీవీ డిస్కషన్లో కానీ ఏదన్నా అంటే వాళ్ళకున్న మంచితనాన్ని గురించి వీళ్ళకి ఏం తెలుసు, ఒక వ్యక్తి మీద బురద చల్లితే వీళ్ళకి ఏం వస్తుందని చెప్పి నాకు కోపం వచ్చి నేను వెంటనే రియాక్ట్ అవ్వ టీవీ డిస్కషన్ అయినా వెళ్తాను, ట్విట్టర్లో అయినా స్పందిస్తాను, ఎక్కడైనా వెంటనే మాత్రం రియాక్షన్ మాత్రం ఉండదు. అది నేనే కాదు, ఆయన అభిమానులు ఎవరైనా సరే ఇది ఉంటుంది. సో నాకు కొద్దిగా వాక్చాతుర్యం ఉంది కాబట్టి నాకు కొద్దిగా ప్రస్ఫుటంగా కనపడుతుంది. సార్ కొన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత ఫేమస్, అంటే ఇప్పుడు ఆయన ఏమన్నా అనడం కానీ ఆయన పేరు వాడుకొని ఆయన తిట్టడం కానీ లేకపోతే ఆయన క్యాంటీగా ఏమన్నా మాట్లాడితే మనకు కూడా ఒక లైమ్ లైట్ వస్తుంది అలాంటి భావజాలం అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తుల్ని చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? సూర్యుడి మీద ఉమ్మేసుకోమండి ఏమవుతుంది అంతే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.